బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు మీరు, అంటే నడ్డా తర్వాత పొజిషన్ అది, ఆ పొజిషన్కి తగ్గ ప్రాధాన్యత మీకు దక్కట్లేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. నామకే వాస్తే డెసిగ్నేషన్ అనే ఒక క్వశ్చన్ వినపడుతుంది, ఏం చెప్తారు మీరు దీనికి? అంటే డెసిగ్నేషన్ నామకే వాస్తే ఎట్లుంటుంది అని నాకు తెలియదు. అయితే దానికి తగ్గ ప్రాధాన్యత, అంటే ప్రాధాన్యత అంటే ఏంటి? పార్టీలో నాకున్న ప్రాధాన్యత నాకుంది, దానికేం పార్టీలో ఉంటుంది ప్రాధాన్యత? నేనేమైనా గవర్నమెంట్లో లేను కదా, పార్టీలో నాకుండే ప్రాధాన్యత నాకుంది, ఆ గౌరవం ఉంది నాకు. పార్టీ 100% నాకు ఆ గౌరవాన్ని ఇచ్చింది. మోదీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టెప్లో నాకు ఆ గౌరవాన్ని పార్టీ ఇచ్చింది. మేడం ఇంత స్ట్రాంగ్ ఎవరి దగ్గర చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమిచ్చి నాకు గౌరవం చెప్పమనండి? అన్నేళ్ళు సేవ చేస్తే నాకు ఇచ్చిన గౌరవం ఏందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు చెప్పమనండి. మాట్లాడితే మంత్రి పదవి ఇచ్చినాం, మీరియలే మంత్రి పదవి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కాదు అది. రాజశేఖర రెడ్డి వాజ్ ఎ లీడర్, హీ ఐడెంటిఫైడ్ ఎవ్రీ లీడర్. ఆ లీడర్లు ఎవరి దగ్గర అయితే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నావో రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆ రోజు ఆ నాయకత్వం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడం కోసం, పార్టీకి సేవ చేయడం కోసం. మేమేం తక్కువ చేయలే, దానికంటే ఎక్కువ చేసినాం పార్టీకి. నా ప్రాణాలని అడ్డుపెట్టి ఎన్నో చేసిన భారతీయ జనతా పార్టీలో ఆ రోజు లేదు నేను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా రోజు. బీజేపీ పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయం లేదు, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం కూడా నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అనేటువంటి ఒక విమర్శ ఉంది. అన్ని పార్టీలు ఉంటుంది, ఒక పార్టీ బీజేపీ ఏమి అతీతం కాదు దానికి. బీజేపీ పార్టీ ఏమి దీనికి అతీతం కాదు, సమన్వయం లేకపోవడం కాదు. అంటే ఒకరికొకరి అభిప్రాయాలు కొంచెం తేడా, ఒకరి ఒకరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యము భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఉంటుంది. సమన్వయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా సమన్వయం ఈరోజు? ఏ పార్టీలోనైనా లీడర్లు అనేటటువంటి అప్పుడు ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, ఆ ఒపీనియన్స్ పట్ల వాళ్ళ వారి అభిప్రాయాలు ఉంటాయి, దాంతో సమన్వయ లోపమని, దాంతో లేకపోతే ఇంకేదో జరిగిందని, ఇంకేదో అందని, అంటే ఇవన్నీ రాజకీయాల్లో ఎప్పుడైతే ఆ యొక్క విషయాలు, అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలేదు కాబట్టి దీనివల్ల గెలవలేదు, దానివల్ల గెలవలేదు అంటే విశ్లేషణలు అనేవి జరుగుతాయి. సరే దాంట్లో కొంత ఒకరి మధ్యలో ఒకరికి ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో గ్యాప్ ఉండొచ్చు, ఒకరి లీడర్కి ఒక లీడర్ గ్యాప్ ఉండొచ్చు. సరే రాజకీయాల్లో ఇటువంటివి అనేటివి అన్ని పార్టీలో ఉంటాయి, దానికి భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. ఒక దశలో బీఆర్ఎస్కి బీజేపీ పోటీ, బీఆర్ఎస్ బీజేపీ ఓడించడానికి రెడీగా ఉంది అన్న స్థాయికి వచ్చిన బీజేపీ హఠాత్తుగా పడిపోయి 8 స్థానాలకే పరిమితం అయిపోయి ఉండడానికి కారణం పార్టీలో ఏం విశ్లేషణ చేశారు మేడం? దాంట్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పెద్ద కుట్ర ఉన్నది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా స్పీడ్గా ముందుకెళ్తూ ఉంది, సో దీన్ని ఎట్లయినా కట్టడి చేయాలి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ఆ మూమెంట్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని పెద్ద ఎత్తున హైప్ చేసేటటువంటి విధంగా మీడియాలో, ఎందుకంటే అప్పటి వరకు మీడియాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి స్పేస్ ఉండేది కాదు, సడన్గా అన్ని మీడియాలలో స్పేస్ వచ్చేసింది ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత. ఆ ప్రతి మీడియా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున హైప్ చేయడం, దాంతో ఇక్కడ ఆమె కవితని అరెస్టు చేయలేదు ఏదో లోపల ఒకటైన అనేటటువంటి బ్లేమ్ చేయడం, ఆ యొక్క పార్టీని అంటే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా వీక్ చేయాలనేటటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినాయి. దాని పర్యవసానమే ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆశించిందో, ఎక్కడైతే ఒక బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ చాలా డౌన్లో ఉంది, కిందికుంది, కాంగ్రెస్ పార్టీని కనుక కొంచెం మనం పైకి లేపితే నేను గెలుస్తానని కేసీఆర్ అనుకున్నాడు. కానీ అది ఆయనకే దెబ్బ పడుతుందని ఆయన ఊహించలేదు. భారతీయ జనతా పార్టీ మీద రోజు విమర్శలు చేసి రోజు బ్లేమ్ గేమ్లాడి దానివల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీని వీక్ చేయగలిగింది, కానీ కేసీఆర్ గెలవలేకపోయింది. అరుణ గారు ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇవన్నింటినీ కూడా అవకాశంగా తీసుకొని అధికారంలోకి రాగలిగింది. తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థులైన వాళ్ళు కాదు, అసమర్థులు అంటే ఒప్పుకుంటారా మేడం? ఎట్టి పరిస్థితుల్లో కాదు, దేశమంతా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణలో మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఎలక్షన్లు అయినా గెలవదు, లోపం మీలో ఉందా లేకపోతే జాతీయ పార్టీలో ఉందా లేకపోతే మీరు చెప్తున్నారు వాళ్ళు ఎదుటి పార్టీ చేసే కుట్రలో ఉందా? పార్టీలో లేదు, మాలో లేదు. సౌత్లో కొంచెం
భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గతంలో దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ పొత్తులో గతంలో ఇక్కడ టీడీపీతో పొత్తులో ఉండింది పార్టీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇండిపెండెంట్ అంటే స్వతహాగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పట్టవచ్చు, కానీ తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. మేడం, మీరు ఇందాక అన్నట్టు కర్ణాటక ప్రభావం తెలంగాణలో కొంత ఉండి ఇక్కడ కాంగ్రెస్ గెలుపుకు కారణమైంది అని అంటాం, ఇక్కడ గెలుపు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉండబోతుందా? మీ కూటమి బలాబలాలు ఎట్లా ఉండొచ్చు? అక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? సో ఈరోజు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ కూడా కలిసి జరుగుతుంది. అక్కడ కలిసి అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక ఈ ఎన్నికకు ఆ ఎన్నికకు చాలా తేడా ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మోదీ గారికి వేసేటటువంటి ఓటు ఇది. అక్కడ లోకల్గా రీజనల్ పార్టీస్ అండ్ ఆల్సో నేషనల్గా ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఎన్నికకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికలకు తప్పకుండా తేడా ఉంటుంది. బీజేపీని టార్గెట్ చేయాలంటే ప్రతిపక్షాలు ఫస్ట్ ఎంచుకునే అస్త్రమే మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ ప్రతిసారి కూడా ఓట్లు దండుకుంటుంది. ఇప్పుడు రామాలయం ప్రారంభోత్సవం కూడా ఎలక్షన్స్ కోసమే అంత ఫాస్ట్గా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు, ఓట్ల కోసమే అన్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్లో మైనార్టీ ఓటర్ల పర్సంటేజ్ ఎక్కువ, మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని భావిస్తున్నారు? ఈరోజు మహబూబ్ నగర్లో కానీ ఇంకో చోట కానీ ముస్లిం మైనారిటీస్ గురించి అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. కేవలం అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మహబూబ్ నగర్ ప్రజలు కూడా ముస్లింలు కానీ ఇతర వర్గాలు కానీ